ఈరోజు యూట్యూబ్లో ఏదైనా కొత్త వంటకం చూడాలి. రే బండి, రే బండి. ఏంట్రా? ఓ చిన్న హెల్ప్రా. ఆ ఏంటో చెప్పు. లాస్ట్ టైం నువ్వు పప్పు మామిడికాయ చేస్తే గుర్తుందా? మీరందరూ ఆవిడ ఎవరమంటున్నారు? అదేగా. అదేరా. ఆ గుర్తుంది. అది రేపు నా కోసం చేస్తావారా? ఖచ్చితంగా రా. ఎందుకు చేయను? రే మర్చిపోకరా, రేపు నైట్ నేను మనాలి వెళ్తున్నాను, వెళ్ళే ముందు తినేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను రా. అరే నువ్వు మనాలి వెళ్ళే లోపల పప్పు లాస్ట్ టైం కంటే ఈసారి అద్భుతంగా చేస్తాను చూడు. ఏయ్, దానికంటే అద్భుతంగా ఏమొద్దు, దానికంటే తక్కువ వద్దు. దానిలాగే సేమ్ యాస్టిస్, ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేసేసావో అవే చేయరా. సరే రా. సరే. A few days later. బంటి బాబు పడుకున్నాడా? బంటి, రే బండి. నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే జస్ట్ వచ్చాను రా. ట్రిప్ ఎలా అయింది? బాగా జరిగింది. అరే బండి, లాస్ట్ టైం నువ్వు టమాటో చారు చేసావు గుర్తుందా? టమాటో చారా? ఆ రోజు నువ్వు ఆవురు ఆవురు అంటూ తాగావు, అదే కదా? అదేరా. అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసావు కూడా గుర్తుందా? ఆఫ్ కోర్స్, అన్నీ గుర్తుంటాయి. ఒరే, నా కోసం ఒకటి చేసి పెడతావా? నువ్వెళ్ళి ఫ్రెష్ రావు, చేసి పెడతా ఇప్పుడే. లేదు, నువ్వు ఇప్పుడే చేసి పెట్టు, తినేసాక ప్రెస్ అవుతాను. ఏంటో నా ఫుడ్ కల రిపీటెడ్ ఆడియో. నార్త్లో ఫుడ్ తిని తిని వీడికి బోర్ కొట్టినట్టుంది. సరే చేస్తా ఇప్పుడే. ఓకేరా. ఏరా, టేస్ట్ నచ్చిందా? టేస్టా? టేస్ట్ కోసం ఎవరు తింటున్నాడు? టేస్ట్ కోసం కాదా, మనంతా ఆవేశంగా చేయించుకున్నాం. రే లాస్ట్ టైం నువ్వు పప్పు మామిడికి ఏమేసి చేసావు కానీ 4 రోజులు రాలే. అందుకే ట్రిప్కి వెళ్తున్నాను కదా, ఎక్కడ పడితే అక్కడ వచ్చేద్దని మళ్ళీ ఇబ్బంది అయిపోతుందని చేయించుకొని తినేసి వెళ్ళాను అన్నమాట. మరి చారు? లాస్ట్ టైం నువ్వు చారు ఏమని చేసావో తెలియదు కానీ ఒకే రోజు 4 సార్లు లూజ్ మోషన్స్ దంచి కొట్టింది అనుకో. అందుకే ఈ 4 రోజులు ఎక్కడ వెళ్ళలేదు కదా, ఈ చారు తాగేసింది అనుకో, మొత్తం అంతా కలిపి డౌన్లోడింగ్ చేసేద్దామని. బా ఎయిరా, ఆగలేస్తుంది. తొందరగా ఎయిరా బాబు, ఆగలేస్తుంది. తిరం తినండి. ఇంతకాలానికి చెఫ్ అవుదామని ఫిక్స్ అయ్యావు, మొత్తానికి నాకు చాలా హ్యాపీగా ఉంది రా బండి. థ్యాంక్స్ రా. నేను చెఫ్ అవుదాం అనుకున్న తర్వాత నేను ప్రిపేర్ చేసిన ఫస్ట్ డిష్ మీ ఇద్దరికే పెడుతున్నాను రా. తినండి తినండి. ఆహా, ఏం పప్పు రది? బీరకాయ? నో, దోసకాయ. ఒరే అంబర్లాగా దోసకాయ బీరకాయ చేస్తే ఇక నా స్పెషాలిటీ ఏముంటుంది నా తలకాయ? మరే పప్పు రా ఇది? గులాబ్ జామున్ పప్పు. ఒరే తొందర తినండి రా, వేడి తగ్గిపోద్ది. ఏం పప్పు రా ఇది? గులాబ్ జామున్ పప్పు. గులాబ్ జామ్తో పప్పు ఏంట్రా? ఏ ఈ పప్పుతో తప్పేంట్రా? లంచ్ తర్వాత ఎలాగో స్వీట్ తింటారుగా, అదేదో లంచ్లోనే కలిపి సరిపోద్దని ఇలా ప్రిపేర్ చేశాను అన్నమాట. చిచి, నీ అబ్బా, నీ వల్ల మొత్తం నోరు చెడిపోయింది. అయితే వద్దురా, ఇదిగోండి ఇది వేసుకోండి, కాఫీ రసం. కాఫీ రసమే? ఏమీ లేదురా, రసంలో కాఫీ పొడి, చక్కెర, లైట్గా పాలు వేసుకొని మరగబెట్టా. అది చింతపండు గుజ్జుతో కలిసి పొటాటో ముక్కలు, ఆనియన్ ముక్కల్లో కాలి అక్కడక్కడ కరివేపాకు తగులుతూ ఉంటే బ్లడీ పీపుల్
వీళ్ళకి టేస్ట్ అనేది తెలియదు. చీ, ఈరోజు వంట ఏం చేయమంటావు? రోజు ఆ మ్యాగీ తిని తిని బోర్ కొడుతుంది. ఇవాళ కొత్తగా ట్రై చేయవా? తందూరి మ్యాగీ చేయనా? కొత్తగా ట్రై చేయమంటే కొత్త వంట ట్రై చేయమని, మ్యాగీలో కొత్త రకం చేయమని కాదు. ఓట్స్ తింటావా? ఓట్సా? ఓట్స్ లో చేయడానికి ఏముంది? పాలలో నానబెట్టి ఫ్రూట్స్ వేసి ఇవ్వటమేగా. ఫ్రూట్స్ అలాడు. ఫ్రూట్స్ అలాడా? ఉన్న 4 ఫ్రూట్స్ని కట్ చేసి డిన్నర్ అని చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావు కదా? సరే పోనీలే, మొన్న ఉప్మా చేసావుగా అజ్జయ్. ఉప్మానా? ఉప్మా నేను ఇప్పుడు చేశాను. ఓ అదా, అది ఉప్మా కాదు, అన్నం ఎక్కువ ఉడికిచ్చేటప్పటికి అది ఉప్మా అయిపోయింది. ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు ఏ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా బాగుండేది. రోజు 3 పూట్ల కడుపునున్నా తినేవాడిని. ప్రేమించి పెళ్లి చేసుకున్నావు చూడు, నా బతుకు మొత్తం మ్యాగీ తినే సరిపోతుంది. సర్లే, ఇందాక తందూరి మ్యాగీ చేస్తా అన్నావుగా, అది చెయ్యి, దాంతోపాటు టీ కూడా పెట్టు. టీ పెడతా కానీ టీ బ్యాగ్స్ లేవు. టీ బ్యాగ్స్ లేకపోతే టీ పెట్టడం కూడా రాని దాన్ని చూసుకున్నావు చూడు. నీ ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి, తింటాను సరేనా? చెత్తబుట్టలో పడేస్తున్నావా? ప్లేట్ 50 రూపాయలు రా. రే, పొద్దున మిగిలిపోయిన బోండా నైట్ ఏం తింటారా? ఏదైనా కొత్తగా చేసుకుందాం. ఏమన్నా చేసుకుందావా? సరే. ఏంట్రా ఇది చూస్తుంటే నోరు ఊరిపోతుంది. పొద్దున్న మిగిలిపోయిన ప్లేట్ బాగుండారా? నిజమా? పొద్దున్న మిగిలిపోయిన బాగుండాన్ని కట్ చేసి ఆనియన్స్, టొమాటోస్, ఉప్పు, కారం, క్యారెట్లు అన్ని వేసి ఫ్రై చేస్తే ఆ బాగుండా అయిపోద్ది. నిజమా? తిని 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 టేస్ట్ చాలా చెప్పు. సూపర్ రా. రే 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 రే, ఏం చేస్తున్నావురా? నిన్న దనాగడిచిన ఇక్కరి రా, ఉప్పు కషం అయిపోయింది. ఇది తింటే మనకు బీపీ ర్యాంప్ ఆడిస్తుంది రా. రే, ఉప్పు కషం ఏంటి? ఇంత ఉప్పు కషం ఉన్న దాన్ని తీసుకొని నువ్వేం చేస్తావురా? నేనేదో చేస్తాను, నువ్వు మూసుకొని ఉండు. పో. అబ్బబ్బబ్బబ్బా, ఇంత పర్ఫెక్ట్ గా వచ్చిందిరా, ఏం చేసావురా? ఏమీ లేదురా, కర్రీని రీహీట్ చేసేటప్పుడు 2 మైదా పిండి వంటలు గానీ ఆటా వంటలు గానీ వేసామనుకో, దాంట్లో ఉన్న ఎక్సెస్ సాల్ట్ మొత్తం లాగేస్తుంది. అది తీసేసి మనం తింటమే. అరే బంటి, ఈరోజు నుంచి నీ పేరు డాక్టర్ చెఫ్ బంటీరా. డాక్టర్ చెఫ్ బంటియా? అవునరా, అందరు డాక్టర్లు మనుషులను ట్రీట్ చేస్తే ఆ మనుషులు తినే ఆహారాన్ని నువ్వు ట్రీట్ చేస్తున్నావు, అందుకే నీ పేరు డాక్టర్ చెఫ్ బంటి. ఏంటి, ఏం వెరైటీ అది చూస్తుంటే నూరు పోతుంది? చిల్లీ చికెన్ ఫ్రైడ్ రైస్ రా. అంటే వాళ్ళ వంటలోకి పొట్లకాయ కూర? ఓసే, నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి చూస్తున్నాను, రోజు యూట్యూబ్ లో టేస్టీ టేస్టీ వంటకాలు చూస్తుంటావు. వంటకొచ్చేటప్పటికి పాలకూర, అసలు ఆ ఫుడ్ ఛానల్స్ లో చూసే వండనప్పుడు ఇంకా చూడటం దేనికి? ఇప్పుడు ట్రావెల్ లాగ్ చూస్తాము, అలా అని చెప్పి ట్రావెల్ చేయలేం కదా, ఇది కూడా అంతే. అంటే ఇప్పుడు చూసేది విందు కోసం కాదు, కనువిందు కోసం అంటావు. కరెక్ట్గా చెప్పు. మీరు కూడా అంతేనా, చూడటానికి మాత్రమే బిర్యానీ, ఫ్రైడ్ రైస్లు, ఇంకా రకరకాల టేస్టీ ఐటమ్స్, వంట దగ్గరికి వచ్చేటప్పటికి పొట్లకాయ కూర, బీరకాయ వేపుడు.
ఈ సీనే కాదు, ఈ వీడియోలో ఏ సీన్ నచ్చినా లైక్ చేయండి, ఈ వీడియోని మీ చెఫ్ ఫ్రెండ్కి షేర్ చేయండి, అలానే బంప్ చిక్ బట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.